హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిర్ర టీవీ ఈరోజు మనతో ఉన్న గెస్ట్ తనదైన శైలిలో కామెడీతో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ బుల్లితెర నుంచి వెండిటెరకి వెళ్ళి అక్కడ కూడా మనందరినీ తనదైన శైలి తనదైన స్టైల్లో మనందరినీ అలరించి మన ప్రేమ ఆప్యాయతలు పొందిన షేకింగ్ శేషు గారు ఆయన అడిగి ఆయన గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి ఎలా ఉంది కరోనా హాలిడేస్ కరోనా హాలిడేస్ హ్యాపీగా ఉందని అనుకుంటారు కానీ హ్యాపీ లేదండి ఎర్నింగ్ చచ్చిపోయింది ఏం చేతిలో డబ్బులు ఆటలేదు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది నాకే కాదు సినీ కళాకారులందరికీ కూడా చాలా ఇబ్బందిగా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆర్టిస్టులు కానీ కళాకారులు కానీ రంగు వేసుకుంటేనే డబ్బులు అవును లేకపోతే వాళ్ళకి జబ్బులు అవును అంటే పరిస్థితి హ్యాపీగా ఏం లేదండి ఇప్పుడు షూటింగ్ నడుస్తున్నాయండి ఎక్కడో మారుమూల ఏదో కొన్ని షూటింగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఏదో ఓటీటీ అని వచ్చింది కదా దానికోసమని విచ్చలవిడిగా సినిమాలు తీసేస్తున్నారు పాపం చాలామంది ఆ ఓటీటీ గురించి పూర్తిగా పరిజ్ఞానం లేకుండా తీసేస్తున్నారు మనం ఓటీటీలో తీసేద్దాం వాళ్ళు కొనేస్తారు ఓటీటీలో వేస్తారు మనకు డబ్బులు వచ్చేస్తాయి అనే భావనే తప్ప ఆ ఓటీటీ గురించి తెలియకుండా చాలామంది తీసేస్తున్నారు సినిమా ఫుల్ క్లారిటీ ఉండాలి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి వాళ్ళకి ఏం కవలసి బాగుండాలి అన్నీ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు అవును తెలియకుండా తీసేస్తున్నారు ఓటీటీకి అమ్మేద్దాం ఓటీటీకి అమ్మేద్దాం ఎవడుకొంటాడు అలా చాలా తయారైపోతున్నాయి అలాంటి సినిమాలు మాత్రం ఒక ఐదో ఎన్నో చేశాను ఈ మధ్యన ఈ మధ్యన ఓకే ఈ కరోనా టైంలో ఎక్కడంటే హైదరాబాద్ అయితే వైజాగ్ వైజాగ్ చేశారు సూపర్ ఎలా ఉండింది అంటే ఈ కరోనా టైంలో జర్నీ అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉంది బయటికి వెళ్ళేసరికి డిఫికల్ట్ అనుకోండి నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఓన్ వెహికల్లో వెళ్ళిపోతున్నాను ఓకే కార్లో వెళ్ళిపోతున్నాను ఎవరైనా అడిగినా పర్మిషన్ లెటర్ చూపిస్తున్నాను వదిలేస్తున్నారు పాస్ వచ్చే కదా ఈ పాస్ ఆ పాస్ తోటి వెళ్ళిపోతున్నా యా మన మీరు పర్సనల్గా అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే యాక్టింగ్కి వెళ్ళాలి మనం యాక్టింగ్ చేయాలి లేదంటే ఒక కామెడీ చేయాలి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు నా చిన్నప్పుడు ఏంటి ఓకే ఏ ఏజ్లో అండి అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఎయిట్ ఇయర్స్లో ఓకే ఎయిట్ ఇయర్స్లోనే నేను ఏదైనా చేస్తున్నప్పుడు సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు కదరా అనేవారు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఎదుటి వాళ్ళు అంటేనే వాడికి ఆ భావన పడుతుంది అవును వీడంతటి వీడిగా సినిమా ఫీల్డ్కి వచ్చేస్తే వీడేమి ఎదగడు ఎదగలేడు నన్ను చూసిన కుర్రాళ్ళందరూ మీరు ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు కదండి సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు కదా ఓకే భలే చేస్తున్నారు కదా అని ఎవరైనా అంటేనే ఆ ఆతులతో పుడుతుంది ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు ఓకే మీరు చాలా అందంగా ఉన్నారండి అని ఎలాగ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పది మంది అనేసారు అనుకోండి ఆటోమేటిక్గా రోజు అద్దానికి పని చెప్తారు మీరు అవును అద్దంలో చూసుకుంటూ కూర్చుంటారు అవును నేను అందంగా ఉన్నాను హెయిర్ స్టైల్ అది సర్దుకుంటూ కూర్చుంటారు ఏం చేతను ఈ పది మంది మిమ్మల్ని పాడు చేశారు అవును అందంగా ఉన్నాం అందంగా ఉన్నాం ఇంక ఇప్పుడు వెర్రికి వెయ్యి తల్లని ఆటోమేటిక్గా పిచ్చి పుడుతుంది సో అలాగా అంటే చిన్న వయసులోనే మీరు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది అన్నారు కదా తర్వాత స్టడీస్ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మీరు ఫస్ట్ ఆర్టిస్ట్ కూడా చేశారు తర్వాత ఏదో జాబ్ అది చేశారు కదా సో ఎప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ ఈ కెరియర్ అంటే ఆఫ్టర్ స్టడీస్గా లేకపోతే ఎట్లా మధ్యలో జరిగింది ఆఫ్టర్ స్టడీస్ ఆఫ్టర్ జాబ్ రిజైన్ ఓకే ఫీల్డ్కి వచ్చాను ఓకే 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 అంటే ఏ జాబ్ అండి జాబ్ టీవీఎస్ కంపెనీ సుందరం మోటార్స్ ఓకే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ వైజాగ్లో ఉంది బ్రాంచ్ ఓకే అక్కడ జాబ్ చేస్తూ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయేవాడిని అది హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయింది రిపోర్ట్ ఓకే ఇతను కాన్సన్ట్రేషన్గా ఆఫీస్లోనే చేస్తే మన టార్గెట్ ఇంకా పెరుగుతుంది అవును బట్ ఇతను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రాంల మీద పెడతాడు బేసికల్లీ హీజ్ ఎ మెమిక్రా ఆర్టిస్ట్ అని ఎప్పుడైతే జిఎం కంప్లైంట్ వెళ్ళిందో అవునా బాష రాని ప్లేస్లో పడిస్తే ఆఫీస్కే పని చేస్తాడు కదా ఓకే అని చెప్పి నన్ను తీసుకెళ్ళి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ కింద ఒరిస్సా పాడేశారు అక్కడ ఎవరికి తెలుగు తెలియదు అవును అందరూ ఒరిస్సా వాళ్ళు ఒకటి అక్కడ ఏం చేస్తాం అక్కడ ప్రోగ్రామ్ చేయలేం ఏమి చేయలేం ఆఫీస్ డ్యూటీ ఒకటి చేయాలి దానికి మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయి అమ్మాయి ఇంత శిక్ష వేస్తారా వీళ్ళని అక్కడ రిజైన్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు ఓకే ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ చేశారా లేకపోతే ఇట్లా స్టేజ్ ఆర్టిస్ట్ కింద నేను ఇక్కడికి వచ్చాక చాలా కార్యక్రమాలు అంటే ముందు ఆర్టిస్ట్కి ఎవరో అవకాశం లేదు ప్రతి ఆర్టిస్ట్ ఆఫీస్లోనూ ఓ ఫోటో ఇవ్వండి అంటారు అవును అలాగే ఒక ఐదు వందల ఫోటోలు ఇచ్చాను ఏ ఫోటోకి రిప్లై లేదు ఎవరో ఫోన్ చేయలేదు ఓకే ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఫోటో ఒకటి వచ్చినా ఫోన్ వచ్చినా అండ్ మీకు క్యారెక్టర్ ఉంది గుడి దగ్గర ఇరవై మంది ముష్టోళ్ళు అందులో మీరు ముష్టివాడు అండి టిఫిన్ పెడతాం భోజనం పెడతాం రెండు వందల యాభై ఇస్తాం వస్తారా అన్నారు అంటే గుడి దగ్గర ముష్టోళ్ళు ఒక ముష్టి రెండు వందల యాభై ఇస్తావా వద్దులే నాన్న నేను చేయనది అన్నాను అలాగొచ్చి తప్ప ఫోటోలు పెట్టుకెళ్ళి క్యారెక్టర్ వచ్చేది కాదు ఓకే సో ఇంకా సఫర్ అయిపోయి సఫర్ అయిపోయి ఇక్కడ ఉండలేము మనం బతకలేము ఆర్టిస్ట్కి ఎదగలేము మన వల్ల కాదు అని అనిపించినప్పుడు ఒక ఫ్రెండ్ సహా సజెషన్ ఇచ్చాడు నువ్వు మిమిక్రీ ఆర్టిస్టు కదరా ఇక్కడ డబ్బింగ్కి మంచి మార్కెట్ ఉంది ఓకే డబ్బింగ్ చెప్పచ్చు కదా అన్నారు డబ్బింగా అని చెప్పి ఆలోచించి ప్రతి డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నామని ఓకే ఎవరైనా బాబు నువ్వు రోజు వచ్చి కూర్చున్నావు అంటే డబ్బింగ్ చెప్తాను అవునా చూడ పంతులు గారి క్యారెక్టర్కి ఏం చేసి చెప్పించి పాపలకి వెళ్ళాను ఆ పంతులు క్యారెక్టర్ చెప్పేశాను ఏమయ్యా గోర్ఖాకి చెప్పాలి అతను రాలేదా సార్ గోర్కా కూడా చెప్తాను సార్ అన్నా పంతులు చెప్పావు కదమ్మా మళ్ళీ గొంతు తెలిసి లేదని గోర్ఖా గొంతులు చెప్తాను అవునా గోర్కా పెట్టు అన్నా గోర్కా చెప్పేశాను అబ్బో ఏ అదే అతను విలనికి చెప్పాలి అతను అంటో విలకి ఫోన్ చేయనాడు నేను విలనికి కూడా చెప్తానండి మిమిక్రీ ఆర్టిస్ట్ ఏమైనా నువ్వు ఏంటిది విలన్కి ఎలా చెప్తావు మరి గొంతు మీకు ఎందుకు పెట్టుకోండి సార్ విలన్గా చెప్పండి అలాగా ఒక సీరియల్కి నేను డబ్బింగ్కి వెళ్తే పన్నెండు మంది పదమూడు మందికి చెప్పేసి ఓహో గొంతులు మార్చి తెలీదు అయితే ఇది ఆ నోట ఆ నోటా డబ్బింగ్ యూనియన్కి వెళ్ళిపోయింది ఏమండడు ఎవడోనండి డబ్బింగ్ థియేటర్లో కూర్చుంటున్నాడు మొత్తం అందరికీ ఆడి చెప్పేస్తున్నాడు మా పొట్టలో కొట్టేస్తున్నాడు ఆడికి ఇచ్చేది ఒకటే కన్వెన్స్ ఇస్తారండి ఇప్పుడు అదే పన్నెండు మంది ఆర్టిస్టులు పిలిస్తే పన్నెండు వందలు ఇవ్వాలి ఆడికి ఒకటే కన్వెన్సు చెప్పిన దానికి సీని డబ్బులు అని ఇచ్చేస్తారు మీరు ఏదో మాట్లాడండి ఆడు పెద్ద రాక్షసుల దగ్గరేడు ప్రతి డబ్బింగ్ స్టూడియో దగ్గర ఎక్కడుంటే అక్కడ వెళ్ళి కూర్చుంటున్నాడు డబ్బుల కోసం అదేది ఫెమిలియర్ ప్లేస్లో అడుక్కొని వాళ్ళకి అలా కూర్చుని డబ్బింగ్లు చెప్పేస్తున్నాను అండి ఆడు ఈడని కాదు అవునా అనేటప్పటికి మొత్తం డబ్బింగ్ అసోసియేషన్ వచ్చి నాతో గొడవ పెట్టుకున్నారు గొడవ అంటే సార్ అన్యాయం సార్ ఎవరో ఒకరికి లేకపోతే ఇద్దరికి ఫెమిలీ ఆర్టిస్టులకి చెప్పండి కంటిన్యూ అవ్వండి స్టూడియోలో కూర్చుని పన్నెండు మందికి పదమూడు మందికి చెప్పితే మిగతా డబ్బింగ్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటండి అది ఒక్కసారి ఆలోచించండి అది సార్ నేను నా పొట్టగడవడం కోసం చెప్పేసాను తప్ప వాళ్ళమే పగబడదాం కాదు ఆర్టిస్ట్ ఎవదామని వచ్చాను ఎవడో అవకాశం ఇవ్వట్లేదు మీరు ఆర్టిస్ట్గా చేస్తారా సరే అయితే రేపు రండి నేను పరిచయం చేస్తాను అలాగా అతను నన్ను అక్కడి నుంచి ఆ వలయంలోంచి టీవీ రంగంలోకి తీసుకొచ్చాడు సీరియల్ ఓకే అప్పుడు అభిషేకం అని దాసర్ గారు ఆ తర్వాత ఇంకా ఒక ఏడెనిమిది సీరియల్ చేశాను భార్యామణి సూపర్ కుంకుమరేఖ మంచి మంచి క్యారెక్టర్లు ఇంకెప్పుడైతే అభిషేకం క్లిక్ అయింది ఇంకా అక్కడ నుంచి అందరూ పిలిచేవారు వేషాలు ఇచ్చారు సో నాకు సీరియల్లో కంటిన్యూ అయిపోతున్న టైంలోనే ఈటీవీ వాళ్ళు ష అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అంటే రోడ్డు మీద జనాల్ని బక్రాన్ చేయడం ఓకే అది ప్రాంక్ లాగా చేయడం అంటే దానికి నేను నేనే స్క్రిప్ట్ రాసుకుని చేసేవాడిని అది బాగా క్లిక్ అయిపోయింది బాగా క్లిక్ అయిపోవడం అంటే నా ఎపిసోడ్ కోసం కూర్చునేవారు పాపం ఏం చేస్తాడు ఏంటంటే చాలా ట్రిప్పికల్గా చేసేవాడిని అవును దాంతో ఇంకా ఈటీవీలో కూడా బాగా పేరు వచ్చింది అందరూ నన్ను గుర్తించారు ఎపిసోడ్లు ఎక్కువ అయిపోవడంతో నన్ను గుర్తుపెట్టేయడం మొదలు పెట్టారు రోడ్డు మీద దొంగ నువ్వు ఇచ్చి ఎక్కడ కెమెరా పెట్టి ఉంటారు ఉందా అని అనేసాడు అలా లేదండి ఇంక మనం చేయకూడదు మనం ఫేడ్ అవుట్ అయిపోయాం అని అప్పుడు తర్వాత అది మానేశాను మానేసి చలాకీ చంటి ద్వారా జబర్దస్త్ అది ఎలా జరిగిందండి జబర్దస్త్లోకి రావడం రావడం అంటే అది చిలాకీ చంతి ద్వారానే శిలాకి చంతి ఇక్కడ ఏదో డబ్బింగ్ షూడోకి వచ్చాడు సినిమాకి డబ్బింగ్ చెప్తాను ఆ డాడీ నువ్వు ఇన్నాళ్ళు కనపడలేదు నాకు అని ఇన్నాళ్ళు కనపడలేదని చూస్తే కనపడతాను అండి చూడకుండా నేను ఎలా కనపడతాను ఇప్పుడు చూశావు కాబట్టి కనపడ్డాను నేను మళ్ళీ జబర్దస్త్ రీఎంట్రీ ఇస్తున్నాను నా దాంట్లో చేస్తా అన్నాడు ఆహా ముస రాని రేటు కదా అన్న ఎవరన్నది ఏడుకొండలోనే అతను చెప్పాడు కుర్రోళ్ళు చేసేది అండి ఇది ముసలి వాళ్ళకి పెంచేది అని అన్నాడు అంటేనే ఆఫీస్ నుంచి అనుకోవచ్చు ఆ మాటలు పట్టించుకో నువ్వు రాని నేనున్నాను కదా అన్న అని అంటే ఇప్పుడు చంటి తీసుకెళ్ళి పరిచయం చేశాడు ఇంకప్పుడు చంటి అలా చేస్తున్నప్పుడు ఒక్కొక్క స్కిట్ విన్ అవ్వడం ఒక మంచి పేరు రావడం సడన్గా అతనికి ఓ సినిమా ఆఫర్ రావడం ఓకే అతనికి ఆఫర్ వచ్చినప్పుడు ఎవరు 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 అనేట శేషు ఉన్నాడు కదా శేషన్ టీం లీడర్గా చేసేద్దాం వాడికి సినిమా ఆఫర్ వచ్చింది స్కిట్ వాడు అలా వెళ్ళాడు నేను ఇలా దూరాను నాకు టీం లీడర్ ఇచ్చాడు ఇంకా అది అలా మెల్లిగా చేసుకుంటూ వచ్చేసాను అంటే టీమ్ లీడర్గా వచ్చారు అంటే ఈ మధ్యలో జర్నీ ఎట్లా ఉండింది అంటే జబర్దస్త్లో అంటే అంటే ఇప్పుడు కొన్ని రాయడం కానీ స్కిట్స్ రాయడం కానీ చేయడం కానీ బాగుంటుంది కొన్ని అంటే అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి మనకి అందులో జర్నీ బాగుంటుంది అయితే కుర్రాళ్ళు చేసినట్టుగా అవును నేను చేయను చేయలేను అవును ఒకవేళ నేను చేశాను అనుకోండి కుర్రాళ్ళగా మీ వయసు ఏంటి మీరు మాట్లాడే డైలాగ్స్ ఏంటి బుర్రబుద్ధి ఉండక్కర్లేదు అండి అండ్ రోడ్డు మీద అడుగుతారని భయమేసి నాది అలాగ లైటర్ వేలో వెళ్ళేది అని చేతను కొన్ని ఇట్లయ్యే కొన్ని ప్లాఫ్లయ్యాయి ఇట్లైన వాటిలన్నీ కూడా కుర్రాల టైప్లో చేశాను ప్లాఫ్ అన్నీ కూడా పెద్ద తరహాగా ఓకే చేసుకుంటూ వెళ్ళాను అంటే సింపుల్ కామెడీ ఓకే ఇప్పుడు జబర్దస్త్ అనే ఒక షోలో అంటే ఒక రూమర్స్ అయితే బయట ఉన్నాయి రూమర్స్ అడుగుతున్నా పేమెంట్స్ ఇవ్వరు సరిగ్గా అనేది ఒక రూమర్ ఉంది ఎవరికి ఎవరు అంటే ఇప్పుడు టీమ్ లీడర్స్ అనే వాళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వరు అనేది ఒకటి జరుగుతుంది బయట నడుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకటండి జబర్దస్త్ అనే షోలో అవకాశం రావడం అంటే రాజమౌళి సినిమాలో క్యారెక్టర్ రావడం లాంటిది ఓకే అంత ఫెమిలియర్ ప్రోగ్రామ్ ఓకే దాంట్లో నీకు అవకాశం ఇస్తున్నాం మళ్ళీ డబ్బులు ఏమిటి అని కొంతమంది టీం లీడర్లు కొంతమంది ఆర్టిస్టులు పెట్టుకుంటారు అవును డబ్బులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇస్తానని చెప్పిన ఆర్టిస్ట్కి ఇచ్చి తీరాలి అవును లేదంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు హెడ్ ఆఫీస్ అని చేతను ఆ రూమర్స్ అని అంటున్నారు కాబట్టి దాన్ని రూమర్స్గానే ఉంచండి అలా జరగదు అంటారు అది ఇప్పుడు జరిగిందా ఎప్పుడైనా మీకు నా నా టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి ఇచ్చేవాడి నీకు ఇంతే ఇస్తా ఇష్టమైతే చేయలేదు నీకు ఇంత ఇస్తా ఇష్టమే తీసేయాలి అయితే మానేది అంటే పేమెంట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఆ టెర్మ్స్ ప్రకారంగా పెడతాయి ఓకే ఒక్కొక్క టీం లీడర్ ఒకవేళ వాడి పరిస్థితి బాగోక రెండు మూడు నెలలు ఆపు ఉండొచ్చు కంటెస్టెంట్స్కి తర్వాత వాడైనా హీ హ్యాస్ టు పే ఇవ్వాలి లేదంటే మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఓకే యాక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కంపల్సరీ ఓకే ఇప్పుడు జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో కొంత బాడీ షేమింగ్ అనేది ఉంటుంది అంటే మనం డైలాగ్స్తో కానీ ఏదన్నా ఒక బాడీ షేమింగ్ అనేది ఉంటుంది అది లిమిట్స్ దాటి ఉంటు ఉండడం అనేది చూస్తూ ఉంటాం మనం అంటే కొంత కొంత డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి అలాంటిది మీకు ఎప్పుడైనా జరిగింది అంటే మిమ్మల్ని కూడా చాలా స్క్రిప్ట్స్లో బాడీ షేమింగ్ జరిగింది కొన్ని కొన్ని స్క్రిప్ట్స్లో మీకు ఎలా అనిపించింది ఆ టైంలో ఏదైనా ఇష్యూస్ జరిగినా అవి పెద్దగా ఎవరు పట్టించుకోరండి ఓకే వాళ్ళకి అది అవసరం అది వేస్తే జడ్జెస్ నవ్వుతారు అనే ఒక ఆలోచన ఓకే నాకు అక్కడ ఏంటంటే జడ్జెస్ మీద డిపెండ్ అయ్యే మేము చేస్తాం అవును ప్రేక్షకుల మీద డిపెండ్ అయ్యి చేయరు అవును ప్రేక్షకులు చూస్తున్నారా లేదా అనేది కూడా వీళ్ళకి తెలియదు అవును అక్కడ ఉన్న జడ్జెస్ని వీళ్ళు నవ్వించడం కోసం ఎవరి మీద సెటైర్ వేస్తే వాళ్ళు నవ్వుతారు అనే ఒక ఆలోచన తప్ప వాళ్ళని షేమింగ్ చేద్దామని కానీ షేమ్ చేద్దాం కానీ ఆలోచన ఏం కాదు ఇప్పుడు సపోజ్ నా మీద ఏదో వేశారు ఆ ముసలి లేడు ఈ వాటికి మందేసి ఉంటాడు అదంటాడు ఇదంటాడు ఇలా వేస్తూ ఉంటాం అందు వాళ్ళ ఆనందం అప్పుడు ఆయన అవ్వచ్చు నాగబాబు గారు ఓకే సుధీర్ మీద వేయచ్చు వేరే టీం సుధీరా ఆడెక్కడెక్కడ ఉంటాడు ఏ కాలేజీ దగ్గర దేనికో బీట్ వేస్తూ ఉంటాడు అలాగే అలవాటు అయిపోయింది అది ప్రాక్టీస్లో కూడా అంతే ఉంటుందో లేదా ప్రాక్టీస్లో ముందు చెప్పేసుకుంటారు ఇక్కడ వీడి వేడి మీద వేసారు ఇక్కడ వేడి మీద వేసి ఇక్కడ వేడి మీద వేసారు ఓకే దాని ప్రకారంగా ప్రొసీడి సడన్గా జబర్దస్త్లో నుంచి బయటకు రావడానికి కారణం ఏంటండి ఎవరు మీరు సినిమాల గురించి ఓకే సినిమా చేస్తున్నప్పుడు జబర్దస్త్ టీం లీడర్గా చేయడం కష్టం అవును సోకాళ్ళు ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ చేస్తున్నారు కానీ వాళ్ళకి సినిమా అవకాశం వస్తే వాళ్ళు వదలరు వాళ్ళు వదలకపోతే సినిమా చేయలేడు అవును ఏదో ఒక రోజు రెండు రోజులు క్యారెక్టర్కి అయితే జబర్దస్త్ చేస్తూ చేయొచ్చు అవును ఇప్పుడు నాకేంటంటే భగవంతుడు రేవి వల్ల పెద్ద క్యారెక్టర్లే పడుతున్నాయి పదిహేను రోజులు ఇరవై రోజులు రంగస్థలం అయితే దగ్గర దగ్గర అరవై రోజులు పైన చేశాను మరి ఆ టైంలో జబర్దస్త్ ఉండి ఉంటే వాళ్ళు వదులుతారు అవును మా జబర్దస్త్కి డేట్లు ఇచ్చారు కంప్లీట్ చేయండి అవును మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్లోకి ఎంట్రీ వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ రీఎంట్రీ నేనండి అయ్యలేకపోతే అంటే మొన్న ఒక ఎపిసోడ్ కూడా చేశారు కదా శకలకి శంకర్ టీం లీడర్గా మళ్ళీ వెళ్ళాడు ఓకే వాడికి కొంచెం సపోర్ట్ చేద్దామని వెళ్ళారు వెళ్ళాను రీఎంట్రీ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే చేయలేనండి లేనండి చేస్తే సినిమా చేయలేను ఓకే నెలలో మూడు రోజులు డేట్లు ఇస్తారు వాళ్ళు దానికి ఒక తొమ్మిది రోజులు కలపాలి దగ్గర దగ్గర ఈ పద్నాలుగు రోజులు పదిహేను రోజులు పోతుంది నెలలో ఆ పదిహేను రోజుల బంచిలో ఎప్పుడైనా ఒక పెద్ద సినిమా వచ్చింది అనుకోండి సార్ నాకు సినిమా వచ్చింది ఏడు రోజులు లేదు మాకు డేట్ ఇచ్చారు కదండి చెయ్యాలండి కంపల్సరీ చేయాలండి అన్నప్పుడు మన సినిమా వాళ్ళకి సార్ నాకు మూడు నాలుగు ఐదు ఆరు జబర్దస్త్ ఉందండి సార్ అదే నమస్తే వేరే ఆర్టిస్ట్ని పెట్టుకుంటాం మీ గురించి అని మెయిన్ విలన్ డేట్లు మేము పాడు చేసుకోలేం మా నా క్యారెక్టర్లు అన్నీ కూడా విలన్ పక్కన పెద్ద కమెడియన్ పక్కన పడతాయి వాళ్ళ కాంబినేషన్ డేట్లు వచ్చినప్పుడు మన జబర్దస్త్లో అది ఇది అంటే అక్కర్లేదండి వాళ్ళని పెట్టుకుంటాం మీరు జబర్దస్త్ చేస్తారు మీరు చాలా మూవీస్ కూడా చేశారు చాలా వరకు ఎన్ని మూవీస్ చేశారు దగ్గర దగ్గర మీరు దగ్గర దగ్గర నలభై పైన చేసి అండి కానీ బాగా పేరు వచ్చింది మాత్రం సుప్రీం క్యారెక్టర్ ఒకటి తర్వాత రంగస్థలం ఒకటి నాకు తెలిసి అంటే ఈ రెండు క్యారెక్టర్స్లోనే బాగా గుర్తింపు అనేది మీకు ఒకటి సినిమా చూపిస్తామా ఓకే ఆడలేదు కానీ మిస్టర్ సినిమా ఓ సీన్ డైరెక్షన్ వరుణ్ తేజ్ ఓకే ఓకే అందులో అందులో కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఓకే బట్ బ్యాడ్ లక్ సినిమా ఆడలేదు ఆడితే అందులో కూడా నా క్యారెక్టర్ బాగా సుప్రీం జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి సుప్రీం జర్నీ అంటే జబర్దస్త్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఎంఎస్ నారాయణ గారు చనిపోయారు ఆయన మీద క్యారెక్టర్ రాసుకున్నారు మన అనిల్ రావుపూడి గారు బా ఈ క్యారెక్టర్కి ఎంఎస్ గారు ఉండి ఉంటే బాగున్నాం అని మాట్లాడుకుంటున్న టైంలో శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు కదా కమెడియన్ అవును ఆయన అనిల్ రావుపూడి గారికి బాగా దగ్గర ఇష్టమైన వ్యక్తి ఓకే సార్ జబర్దస్త్లో గత ఉన్నాడు అండి శేషు అని కొంచెం ఇంచుమించు అదే హెయిర్ కట్టు అలా కొంచెం ఇంచుమించు అలాగే ఉంటాడు చిన్న చిన్న క్యారీ బ్యాగులు కూడా ఉన్నాయండి చూడండి పనికొస్తాడే ముందు ఒక ఎపిసోడ్ చూపించారు ఈయన సెట్ అవుతాడండి అని అన్నారు పిలిచారు ఒప్పుకున్నాను మరి జబర్దస్త్ అంటే కుదరదండి అంటే సరే వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకుని వచ్చేస్తానండి అన్నాను పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు అలాగే సుప్రీంకి వెళ్ళిపోయింది ఓకే ఓకే సూపర్ జర్నీ అంటే సుప్రీం జర్నీలో ఎలాంటి అంటే ఎలాంటి ఏమంటారు ఎక్స్పీరియన్సెస్ కానీ ఎలా ఉండింది చాలా హ్యాపీ అండి నేను చాలామంది దర్శకులను చూశాను కానీ అనిల్ రావుపూడి గారు అంత ఇంటెలిజెంట్ డైరెక్టర్ని నేను ఎక్కడ చూడలేను అందరు డైరెక్టర్లు సీన్ పేపర్లు పెట్టుకుని ఆయన ఇక్కడి నుంచి డైలాగ్ ఏంది డైలాగ్ ఏంది డైలాగ్ ఏంది అని అంటారు ఆయన దగ్గర అసలు సీన్ పేపరే ఉండదు ఓకే ఎంచేతన హీఈ రైటర్ అవును సినిమాకి రైటరే ఆయన అవును ఇంకా ఆయన మళ్ళీ సీన్ పేపర్ పెట్టుకోవడం ఏంటన్నట్టుగా ఆయన పెట్టుకోడు సార్ మీ డైలాగ్ ఇది మీ డైలాగ్ ఇది మీ డైలాగ్ అండి మీ డైలాగ్ ఇది నేను అలా షాక్ అయిపోయి చూసేవాడిని ఆయన చెప్పేసి వాడు డైలాగ్ అందరు డైలాగ్ ఓకే రెడీ లైక్ సాంగ్ కెమెరా యాక్షన్ అంటే అందరూ చెప్పేస్తుంటే ఎవరైనా మర్చిపోతే కట్ ఏమండి మీరు డైలాగ్ చెప్పలేదు అవునా అనేవాడు అమ్మ బాబోయ్ అంతటి గ్రాస్పింగ్ ఉన్న డైరెక్టర్ని ఎక్కడ చూడలేదు అంటే కామన్గా ప్రతి డైరెక్టర్ దగ్గర సీన్ పేపర్ ఉంటుంది ఆయన సీన్ పేపర్ ఏ ఉండదు మీరు ఏ షూటింగ్ అయినా వెళ్ళి చూడండి ఆయన చేస్తున్న ఏ సినిమాకి కూడా సీన్ పేపర్ ఆయన దగ్గర ఉండదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఊరికి వాళ్ళు అయిపోయిందని టిక్ పెట్టడానికి అవి కొట్టేయడానికి ఉంచుకుంటా ఉంది తప్ప ఈయన మొత్తం కాన్సెప్ట్ ఆయన మైండ్లో చిప్పులో ఉంటుంది సినిమా అయ్యిదాకా సీన్ పేపర్ జోలికి కానీ డైలాగ్ జోలికి కానీ వెళ్ళాయన అన్నీ నేనే చెప్పేస్తారు సందు టూ మచ్ ఇంటెలిజెంట్ అయినా అలా డైరెక్ట్ నేను ఎక్కడ చూడలేదు ఓకే సుప్రీంలో మీకు ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది అది ఒక బ్యాడ్ లెక్లు అండి అయింది ఎలా జరిగిందండి ఏంటి అది అసలు ఎందుకు అలా జరిగింది అంటే ఫైట్ సీన్లో హీరో కారు ఓ ఇరుగు సందులో చోతుంది ఓకే అతన్ని మేము వెంట ఆడుతున్నది విలన్ బ్యాచ్ ఈ జీపు ఆ చిన్న కారు బుర్రం దూరిపోయినట్టుగా జీప్ దూరదు దానికి ఫైట్ మాస్టర్ కొత్తగా ఆలోచించి ఒక సర్కస్లో చేసి అతను అంజీ అని అతను కార్ ఫీట్స్ ఎక్కువ చేస్తాడు ఇప్పుడు అతను ఫైట్ మాస్టర్ అయిపోయింది అతను పిలిపించారా ఇది షాటు నువ్వు కారుతో సమానంగా వెళ్ళాలి ఎలా అంటే అన్న వీల్స్ లేపేస్తాను వీల్స్ లేపేసి సందు చివరి దాకా వెళ్ళి అక్కడ వాల్ చేసి సందులో తీసుకెళ్ళిపోతాను ఎలా చేసి చూపించి అన్నట్టు చేశాడు అందరూ చప్పట్లు కొట్టాడు బాగుంది ఓకే శేష్ గారు అది షాట్ అండి అన్నారు అవును ఆడొక్కడు కాబట్టి లేపేశాడు తీసుకెళ్ళిపోయాడు పెట్టేశాడు ఇంతమంది లోడు దాంట్లో పడితే లేపడం కష్టం అండి ఆ మెజర్మెంట్స్ తేడా వస్తాయి వద్దండి ఎవరినైనా డూపులను పెట్టండి అన్న మీరే ఎక్కాల వీళ్ళని అడిగారు ఏ మైన కరుంగా అన్నాడు ఆయన ముంబై అతను సార్ బాగుంటుంది సార్ షాటు అది ఎలా చేసి చేసి చూపించరా అన్నాడు అంజి చేసి చూపించాడు అచ్చాయ్ బట్ బట్ బటు అన్నాడు అచ్చే అంటారు కూర్చోని అంటారు ఏంటంటే మీరు కూర్చోవాలి సార్ టీకే అని కూర్చున్నారు ఇంకా ఆయన కూర్చున్నప్పుడు నేను కూర్చోపోతే ఇలాగ మెయిన్ దేవుడికి దేవుడిగా పెట్టి కళ్ళు మూసుకున్నాను వెళ్ళి స్పీడ్ వెళ్ళి సడన్ బ్రేక్ కొట్టాడు కొట్టగానే వీల్స్ లేపాలి లేవట్లేదు అని అన్నాడు మొత్తం అందరూ ఎగిరిపోయారు నుంచి నేను అక్కడనే లోపల ఉండిపోయాను ఎందుకు పేను పైన ఒక రాడ్ ఉంది ఏను ఎక్కడికి వెళ్తా వే ఉండని చెప్పి ఆ రాడ్ ఆపేసింది ఇలా నేను ఎగిరిపోవాలి వాళ్ళతో పాటు ఆ రాడు నెత్తిమీద తగిలి నేను జీప్లో ఉండిపోయాను డబ్బాలో రాళ్ళు లేస్తే తిప్పితే ఎలా తిరుగుతారు అలాగే జీప్లో నేను అది పలితీలు పడుతుంది నేను కిందకి వెళ్తున్నాను చేయి పడిపోతున్నాను చేయి ఇరిగిపోయింది మొక్కుకు దెబ్బదలిసింది వీళ్ళని కూడా ఎగిరిపోయాడు డ్రైవర్ ఒక్కడు సీట్లో ఉండాలి తప్పదు కాబట్టి వాడు స్టీరింగ్ అలా గట్టిగా పట్టేసి వాడు అది అలా తిరుగుతున్నాడు వాడికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి వాడికి ఏం అవలేదు బాగా గట్టిగా దెబ్బలు తినదు నేను ఒక్కని అలాగే యాక్సిడెంట్ అయ్యింది ఏదో ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో పాడేశారు ఒక నలభై ఐదు రోజులు బెడ్ రెస్ట్ తర్వాత రికవర్ అయ్యాను రిబ్స్ ముక్కు మొహం అన్నీ రాడ్ రాడ్డేశారు అలా జరిగిపోయింది సాయిదాం దేశ్ గారు ఆ టైంలో మీ దగ్గరికి వచ్చి రావడం టైంలో ఆయన లేరు ఓకే తెలుస్తుంది ఆయనకి పాపం ఫీల్ అయ్యారు అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఒక్కరే ఉన్నారు సిల్ రాజు గారు పేదలు ఒక్కరే ఉండాలి ఓకే ఓకే తేజ్ గారి గురించి మీ మీ మాటల్లో కొన్ని విషయాలు మీకు తెలిసిన ఈ సినిమా ట్రావెలింగ్లో మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పండి చాలా మంచి వ్యక్తి అండి చాలా కలుపు ఉంటాడు ఇతను నేను పెద్ద హీరోని అన్నట్టుగా ఏం ఫీల్ అవడు అందరు ఆర్టిస్టులతోటి ఒక మంచి స్వభావంతో తిరుగుతూ ఉంటాడు అందరితోటి అతనిలో ఈగో కానీ అలాంటిది ఏం లేదు చాలా మంచి కూరడు ఈ మంచి లైఫ్ కూడా ఉంది ఆయనకి ఓకే ఈ మధ్యన జబర్దస్త్లో ఒక ఎపిసోడ్ చేశారు మళ్ళీ నెక్స్ట్ నుంచి కంటిన్యూ అవ్వలేదు ఏంటి కారణం ఏంటి అంటే ఇందాక చెప్పానుగా సినిమాల వల్ల జబర్దస్త్ చేయలేకపోతున్నాం ఓకే ఇది ఇది ఎలా వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ శంకర్ శంకర్ గారే పిలిచారు రీజాయిన్ అయ్యాడు ఓకే వాడికి ఆర్టిస్టులు కొంచెం కొరతుంది డాడీయా వత్త వేటే నేను చేస్తానా కొంచెం సపోర్ట్ ఎత్తవా అన్నాడు సరే లేదా వస్తాను అన్నాను వెళ్ళి ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్పీ గారు ఇప్పుడు డైరెక్షన్లోకి ఎంటర్ అవుతున్నారు రీసెంట్గా ఎంటర్ అవ్వడం అంటే ఆల్రెడీ వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే ఓకే అందులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చాడు గణరాజ్ ద్వారా అవును అలా అలా వచ్చి టీమ్ లీడర్ అయ్యాడు టీం లీడర్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు ఎవరో అరుణాచలం అని ఆయన అనుకుంటాను ప్రొడ్యూసర్ ఓకే వాడికి ఒక మంచి అవకాశం ఇచ్చారు డైరెక్షన్ ప్రీవియస్ ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓకే మాట్లాడారా ఆఫ్టర్ ఇదైతే ఓపెనింగ్ అయిన తర్వాత మూవీ ఓపెనింగ్ లేదు తెలుసు కదా దీనికి వాడు మా జబర్దస్త్ ఆర్టిస్టే కదా అంటే అంటే మీరు ఈ తర్వాత ఎప్పుడైతే ఈ ఓపెనింగ్ అయిన తర్వాత కంగ్రాచులేషన్ చేయడం కానీ ఏదన్నా లేదు ఫోన్ నెంబర్ కూడా లేదు నా దగ్గర చాలా ఏళ్ళైపోయింది కదా నెంబర్ కూడా లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రదీప్ గారిది ఒక ఇష్యూ ఇష్యూ జరుగుతుంది ఒక అమ్మాయి కేసులు పెట్టడం అందులో ప్రదీప్ గారిది కూడా ఒకటి ఉంది ఏంటండి దాని ఏదన్నా మీకు అన్న ఐడియా ఉందా దాని మీద ఏం లేదు నేను పేపర్లో చూడడం ఏదో న్యూస్లో చూడడం తప్ప అమ్మాయి చేసింది కూడా నాకు తెలిసి రాంగ్ స్టెప్ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారా అదే అమ్మాయి చేసింది కూడా రాంగ్ స్టెప్ ఓకే దొంగ పట్ల ఆరు నెలల కుక్క బొయ్యి అందనుకోండి అవును మనకు ఉపయోగం ఏమైనా ఉందా దొంగ వెళ్ళిపోయాడు అవును ఎప్పుడో నాలుగైదు ఏళ్ళ క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు కేసు కింద అమ్మాయి ఫైల్ చేయడం ఓకే అమ్మాయి అవివేకం ఓకే ఎప్పుడైతే ఆ ఘోరం జరిగిందో ఓకే అదే రోజు స్టేషన్కి వచ్చి ఓకే కంప్లైంట్ చేస్తుంటే ఓకే ఎంతో కొంత న్యాయం జరిగేది ఓకే ప్రదీప్ గారు ఎలా ఉంటారండి మామూలుగా అతను అదే కలుపుగూరుతనంగా ఉంటాడు అందరితోటి సరదాగా ఉంటాడు అందులో అందులో ఇంతకుముందు ఒక పెళ్లి చూపులు అనే ఒక దాంట్లో కూడా ఇలాగే జరిగింది ఇష్యూ తర్వాత ఒక అమ్మాయి ఎవరైతే దాంట్లో విన్నర్ అయిన అమ్మాయి కూడా బయటకు వచ్చి కేసు పెట్టడం జరిగింది ఇవన్నీ కామన్ అండి ఇప్పుడు ఏంటంటే కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అవును ఒక బిగ్ సెలబ్రిటీ అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా కెలిగితేనే కొంచెం రేటింగ్ పెరుగుతుంది ఆ వ్యక్తి మీద ఇది కూడా ఇప్పుడు ఆయన రామ్ గోపాలవరం గారు పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టి సినిమా చేశాడు అవును ఏంటి దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ఆ పేరు పెట్టడమే ఆయనకి హైలైట్ అయింది అవును అదే రామ్ గోపాల వర్మని టైటిల్ పెట్టి సినిమా చేయమని ఎవడని చూస్తాడేమో అలా ఇప్పుడు చేస్తున్నారు కదా రామ్ గోపాల వర్మ అని అంతే శక్ల శంకర్ గారు కదా అదే ఏదో వేరే విర్రాడికి ఏదో లోకం అంటారు చూడండి అలాగా వెళ్ళిపోతున్న ఆ క్రేజ్ని సొమ్ము చేసుకోవడం అంటారు అది రామ్ గోపాల వర్మ గారి దగ్గర కరెక్ట్గా ఉంది అంతే అలా చేసుకోవడం తప్ప ఉపయోగం ఇప్పుడు తాగుబోతు రమేష్ గారు కూడా రీఎంట్రీ మన జబర్దస్త్లో రీఎంట్రీ ఇచ్చారు ఏం చేస్తారు షూటింగ్లు ఏం లేవు నాలుగు నెలలు ఆర్టిస్టు అలా జైల్లో ఉండిపోయినట్టు ఉండిపోతే పిచ్చులు విరులు ఎక్కుతాయి అవును ఇంకా వాళ్ళ పరిస్థితులు అంతా అయోమయం అయిపోతుంది అవును ఇంకా కాస్తలో టైంపాస్ అంటే ఈ సినిమాలు స్టార్ట్ అయ్యే వరకు ఇలాగా చప చేస్తారంటారా అంటే మళ్ళీ సినిమాలు స్టార్ట్ అయ్యాక మళ్ళీ నార్మల్ ఖాళీ ఉండదు కదా అప్పుడు వాడు చేయలేడు అంటే మరి అప్పుడు మళ్ళీ దీనికి వచ్చి ఇక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళడం వల్ల దీనివల్ల రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు వచ్చారు అంటే క్లిక్ అవ్వలేదు ఇప్పుడు మీరే ఉన్నారు జస్ట్ మామూలుగా మీ మీద బయట ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఆర్టిస్టులకి ఏదో గొడవ జరిగి ఉంటుంది బయటకు వచ్చేసారనే ఒక టాక్ ఉంది ఇప్పుడు మీద అయినా కూడా ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో అందరి మీద ఆ టాక్ అయితే ఉంది ఏంటంటే జబర్దస్త్లో డిస్కషన్లు అవి ఉంటాయి ఈయన మీద ఎక్కువ సెట్ ఎరకలు వేయడం వల్ల ఈయన నచ్చక వచ్చేసారు అనేది ఒకటి ఉంటుంది అది ఏమండి రోమర్ అనేది ఎవడిష్టం వాడిది అవును నోరు ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడేస్తుంది దాన్ని అలాగే స్ప్రెడ్ చేస్తుంది కానీ అది ఏముండదు ఉండదు నేను మళ్ళా తర్వాత జబర్దస్త్తో మళ్ళీ నేను బయటకు వచ్చేసాక చంద్ర టీంలో చేశాను సంటి టీంలో చేశాను అవును ఇప్పుడు శంకర్ టీంలో చేశాను అదేం లేదు ఊరికే పుకార్లు అనేది కామన్ అలా స్ప్రెడ్ చేస్తే ఆ రోజు ఆ యూట్యూబ్లో దాన్ని ఎక్కువ చూస్తారు ఏదో అయిపోయింది షేకింగ్ శేషు పలానా బిల్డింగ్లో ఒక అమ్మాయితో ఇది అని చొక్కలు 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 పెడతారు అమ్మాయితో ఇది చొక్కలు 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 పెడతారు ఏడు ముసలోడా ఏం చేసాడు అని ఓపెన్ చేస్తారు ఏముండదు ఉండదు వాళ్ళ చుట్టాలమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు మాట్లాడారు తిరిగి వస్తూ టాటా చెప్తుంటే అది చూశారు పెట్టారు ఆ రేటింగ్ కోసం అవును నెక్స్ట్ ఇప్పుడు ఈ కరోనా తర్వాత రెమ్యురేషన్లు కూడా చాలా వరకు కట్ అవుతున్నాయి అంటే ప్రొడ్యూసర్ ఇబ్బంది వల్ల కొంత కట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇది ఈ ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది అంటారు కట్ చేస్తున్నారట అంటే ఇప్పుడు ఇలాంటి టైంలో సినిమా తీసిన ప్రొడ్యూసరు రిలీజ్ అవుతుందా వల్ల అవును డబ్బులు వస్తాయా రావు అవును అలాంటి భయంతో సినిమా తీస్తాడు అవును తీసేటప్పుడు వాళ్ళు అడిగిన అమౌంట్లు వాళ్ళ పాత రేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి చేయాలంటే అవును ప్రొడ్యూసర్ కూడా భయమే ఒడ్డున పడిదాకా అవును ప్రొడ్యూసర్ భయపడుతూ భయపడుతూ ఉండాలి ఓకే అందుచేతను రిక్వెస్ట్ చేస్తాడు పొజిషన్ ఇది తీయడం అయితే తీసేస్తున్నాను రిలీజ్ అవుతుందో లేదో తెలియదు ఓటీటీ అంటారో వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు అవును ఇప్పుడు చాలామంది ఓటీటీ తీసేస్తున్నారు ఎందుకు తీస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఓటీటీ కొనరు మొన్న సినిమా అలాగే కీర్తి సురేష్ది ఏడు కోట్లు పెట్టుకున్నారు ఓటీటీ వాడు ఏడు లక్షలు కూడా రాలేదు ఓ ఎంత సపరయ్యాడు ఓటీటీ వాడు ఇంకా అక్కడి నుంచి అనుకున్నాడు అమ్మ అమ్మో ఓటీటీ సినిమాలు ఏం కొనకూడదు అని ఒక ముద్ర పడిపోయింది ఇది పెంగ్విన్ అంటారు ఏడు లక్షలు కూడా రాలేదు ఓటీటీ అనేది వీళ్ళంతా ఆలోచనే తప్ప ప్రతి సినిమా కొంట ఇప్పుడు వి ఐదో తారీఖున రిలీజ్ అవుతుంది అది ఎన్ని కోట్లో పెట్టు కొనుంటుంది అవును ఇన్ కేస్ రాలేదనుకో ఎంత పెద్ద హీరోదైనా సరే కొండనే భయపడతారు అవును వాళ్ళు బయర్స్ కాదు కదా సార్ ఏదో ఛానల్స్ అని క్లిక్ అవ్వకపోతే లాస్ కానీ ఇప్పుడు చాలామంది ఓటీటీ 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 అని ఎక్కడ ఇప్పుడు చాలా వరకు కూడా ఎక్కువ ఎవరు కొనరు వాళ్ళకి తెలీదు పిచ్చి అవును ఓటీటీ అంటే ఏమిటి వాళ్ళు ఆ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారు ఆ సినిమా చూస్తారు క్వాలిటీ ఏందో చూస్తారు ఇవన్నీ చూసి ఆర్టిస్టులు ఎవరైనా చూస్తారు ఎగబడతారా లేదా పెడితేనే చూస్తారు అప్పుడు ఉంటారు అవును ఎవరెవరో కొన్ని నుంచో పెట్టి పాత ముక్కు ముఖం దిల్లు పెట్టి ఓటీటీ తీసేసి ఆ అని ఒక పిచ్చి ఆలోచనలో చాలా తీసేస్తున్నారు పాపం వాళ్ళందరూ సఫర్ అవుతారు నో డౌట్ అంటే ఎందుకంటారు అంటే ఓటీటీలో అంత రెస్పాన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఓటీటీ కష్టం అండి ఇంకోటి తెలుసా అండి థియేటర్ వేరు థియేటర్ అనేటప్పుడు ఒకేసారి కొన్ని వందల మందిలో వెళ్ళిపోతారు థియేటర్స్లో ఇది అలా కాదు కదా సెల్ ఒకడు నూట యాభై రూపాయలు పెట్టి చూసేసి బొంగులంగా ఉంది అన్నాడు అది మొత్తం రెండు వందల మందికి మెసేజ్ పెడితే ఇంకా చూడరు అవును థియేటర్లా కాదు కదా ఒకేసారి కొన్ని వేల మంది థియేటర్లో బుక్ అయిపోవడం వేరు అవును అంటే చాలలో ఒకడు నూట యాభై రూపాయలు పెట్టుకుని అంటాడు అంతే డౌన్లోడ్ చేసి చూసే ఛాన్స్ కూడా ఉంది కదా అంత క్లారిటీ ఉండదండి నాకు తెలిసి డౌన్లోడ్ సిస్టమ్ లేదు ఉండుంటే వాళ్ళకి లాసు అవును ఆ సిస్టమ్ లేదు కానీ ఓటీటీలో ఏంటంటే ఒక్కడు చూసి వంద మందికి చెప్పేస్తాడు డ్రు అన్నాడు అంటే ఇంక మొత్తం అందరూ డ్రు డ్రు అంటారు ఎవడ చూడపోతే ఆ కొనుక్కున్నోడికి లాస్ కదా ఓకే బాగా స్ప్రెడ్ అయ్యేది ఓటీటీ వల్ల థియేటర్ కూడా ఏంటి అన్ని వేల థియేటర్లు అన్నీ ఒకేసారి వెళ్ళిపోయి లోపల బుక్ అయిపోతారు అవును చూసేసిన తర్వాత పుర్రిక బుద్ధి జవకు రుచి అంటారు ఒకడే నచ్చు ఒకటి నచ్చువచ్చు అని చేత ఏంటంటే అది డిఫరెంట్ డివైడ్ టాక్ వెళ్ళిపోయి కొంత పని చూసేస్తారు ఆ బాగానే ఉంది అది అది చెప్పాడు కానీ బా బాగుంది ఫైట్స్ అవి బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి ఒకటి చెప్తాడు ఏ డ్రె అంటాడు ఒకడు అలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ డిబేట్ తాకి వెళ్తుంటే అలా వెళ్తూనే ఉంటాం సెల్ అలా కాదు అవును ఒక్కడు నూట యాభై రూపాయలు పెట్టుకొని నూట యాభై మంది చెప్తాడు ఈడు నూట యాభై రూపాయలకి ఏదే డ్రు అన్నాడు అంటే ఫినిష్ పోయింది ఓటీ ఇప్పుడు ఆర్జీవి గారు పవర్ స్టార్ కూడా అలాగే జరిగింది కదా యాక్చువల్లీ ఏటీటీలో రిలీజ్ చేయడం ఏది ఆర్జీవి గారి పవర్ స్టార్ పవర్ స్టార్ మూవీ కూడా స్టార్టీలో రిలీజ్ చేశారు డబ్బులు వచ్చాయి కానీ అది నెక్స్ట్ మినిట్లోనే మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది యూట్యూబ్లో లో అది ఏదో మిస్టేక్ జరిగింది ఇంకా ఇన్ ఫ్యూచర్ అలా జరిగినప్పుడు ఒకసారి మిస్టేక్ జరిగి ఉండొచ్చు ఎక్కడో స్లిప్ అయింది ఇప్పుడు వాళ్ళు ఆ జాగ్రత్తలు పడతారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి ఎలా ఉంది మీ ఫీలింగ్ అంటే ఎంటర్ అయ్యింది అంటే మీరు బయటకు వచ్చింది కూడా దాని నుంచే అంటే కొంతవరకు అది సపోర్ట్ మీకు ఏమండి కన్న తల్లికి షష్టిపూర్తి చేస్తుంటే కొడుకులు ఎంత ఆనందపడుతున్నారు అంత ఆనందపడుతుంది దాని ద్వారానే నేనే కాదు చాలామంది ఎదిగారు కొన్ని జీవితాలు బాగుపడుతున్నాయి టెక్నీషియన్స్ కానీ మేకప్ మ్యాన్లు వాళ్ళు కానీ కార్మికులు కానీ అందరూ కూడా నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి అందరికీ అది హ్యాపీ ఇన్క్లూడింగ్ మీ నాకు కూడా సూపర్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను చాలామందిని జబర్దస్త్ వాళ్ళకి ఇంటర్వ్యూ అప్రోచ్ అయ్యాను అయితే చాలామంది దగ్గర నుంచి నాకు కామన్గా వచ్చే ఒక ఆన్సర్ ఏంటంటే ఎంత ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు ఇంటర్వ్యూకి ఒక ఇంటర్వ్యూకి ఎంత ఇస్తారు ఇది కామన్గా నాకు వినపడింది అంటే నేను ఫేస్ చేసినవి అనమాట చాలామందిని చిన్న వాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అంటే కొంత నోన్ ఫేస్ వాళ్ళు కూడా అంటే పెద్ద ఫేమ్లో లేని వాళ్ళు కూడా అది ఎందుకు అట్లా జరుగుతుంది ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల బెనిఫిట్ మీకే మాకా ఓకే మాకు మాకు ఉంటుంది మరి మేము ఎందుకు ఇవ్వాలి ఇంటర్వ్యూ నేను మిర్ర ఛానల్లో రెండు మూడు సార్లు నేను అమౌంట్ డిమాండ్ చేశాను అలాగే ఇప్పుడు కరోనా టైం ఖాళీగా ఉన్నాం సరే ఏదో కెమెరా ముందు కనపడ్డాం అందరికి ఆ చేసి బతిక ఉన్నట్టు చచ్చిపోలేదు మొన్న మిర్ర ఛానల్లో మళ్ళీ వచ్చే అని అనుకుంటారని జస్ట్ కనపడమే తప్ప బెనిఫిట్ ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించడం అంటే లక్షణం ఒక ఇంటర్వ్యూ అనేది అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది మీ గురించి మేము ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో మీ గురించి కొంత ఏదో ఒక మీ లైఫ్ స్టైల్ కానీ ఒకటి మేము చూపించడం ఒకటి అవుతుంది ముందు ఎన్నో ఇచ్చేసి ఉంటాడు కదా ఇంకా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇంత ముందు చాలా మంది అడిగారు ఓకే మళ్ళీ మీకు అదే చెప్పాల్సి వచ్చింది కొత్త కొత్త క్వశ్చన్ ఏమో అడగరు కదా అవును ఎలా ఎంటర్ అయ్యారు మీరు ఏం చేసేవారు వాళ్ళు అదే అడుగుతారు ఇవన్నీ ఆల్రెడీ పార్చెంతకే పచ్చడే దాని గురించే ఒక అమౌంట్ ఎందుకు అమౌంట్ ఇస్తే చేద్దాం లేదా తెలియదు ఇప్పుడు ఇది కరోనా టైం కాబట్టి ఇలాగా ఖాళీగా ఉన్నాం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి టైంపాస్ సరదాగా మాట్లాడదాం అని ఇవ్వడమే తప్ప నేను చాలా ఛానల్స్ అడిగారు ఏమి ఇస్తావు బాబు ఏమైనా ఇస్తున్నామని అదేం సార్ ఇంటర్వ్యూ నాకెందుకు ఇంటర్వ్యూ మీకు ప్రమోషన్ అని నా గుర్తమ్మా ఆల్రెడీ నా గురించి అందరికీ తెలుసు నువ్వు ప్రత్యేకించి ప్రమోషన్ నాకు ఇచ్చి నువ్వు రేటింగ్ తెచ్చుకోవద్దు నా వల్ల కాదు నాన్న ప్లీజ్ డబ్బులు ఏమని ఇస్తానంటే నువ్వు అడిగే వితండవాద క్వశ్చన్ అన్నిటికి సమాధానం చెప్తాను ఏమండి సుధీర్కి రేష్మికి మధ్యలో ఏముందండి అంటారు అందరికీ ఉన్నదే ఉంటుంది కొత్తగా ఏముంటుంది మధ్యలో మీరు అడగడం అలాగే అడుగుతారు మేము చెప్పడం అలాగే చెప్తాం అది ఊరికే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదో అంటారు తప్ప ఏమండదు నెక్స్ట్ ఇప్పుడు అదిరింది నుంచి ఏమన్నా మీకు కాల్ వచ్చిందా ఎట్లా లేదా టీం రాలేదు అది ఆల్రెడీ ఉన్నారు కంటెస్టెంట్స్ ఉన్నారు టీమ్ లీడర్లు ఉన్నారు జబర్దస్త్ నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ చేస్తున్నారు కంటిన్యూ అవుతున్నారు సమ్ అదిరిందికి మన జబర్దస్త్కి కొంత డిస్కషన్లు అంటే ఒక సైలెంట్ వార్ లాగా ఏదో ఒక చిన్న చిన్న డిస్కషన్ జరుగుతున్నాయి ఏంటంటారు అదే భ్రమ బయట వాళ్ళు అనుకుంటున్నది వాళ్ళు బయటకు వెళ్ళి షో పెట్టుకున్నారు ఆ షోలోకి బాబు గారు వెళ్ళిపోయారు అంతే ఓకే వారేం కాదు ఇప్పుడు ఈటీవీలో సీరియల్స్ చేస్తున్నారు అవును మాటీవీలోనూ సీరియల్స్ చేస్తున్నారు జీ తెలుగులోనూ సీరియల్స్ చేస్తున్నారు జమీనిలోనూ చేస్తున్నారు వీళ్ళందరం వీళ్ళందరి మధ్య వారంటారా కాదు ఎవడ సీరియల్ బాగుంటే వాడు చూస్తారు అవును వారు ఈ రేం లేదండి దారి వాడు వెతుక్కోవడం ఓకే నెక్స్ట్ మళ్ళీ మీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనకి ఓటీటీలోనే లేదా మీరు నేను ఇంతవరకు ఓటీటీది ఏం వెళ్ళలేదండి నాకు ఒక ఏడు సినిమాలు అయితే ఉన్నాయి ఆగిపోయి ఉన్నాయి నైంటీ పర్సెంట్ అయ్యి టెన్ పర్సెంట్ షూటింగ్ జరగవలసి ఉంది అవి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సెప్టెంబర్లో థియేటర్ ఓపెనింగ్ అంటున్నారు కదా సో థియేటర్స్ అన్ని ఓపెనింగ్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు సి కళ్యాణ్ లాంటివారు వేస్ట్ ఓపెన్ చేసిన డబ్బులు రావు షూటింగ్కి పర్మిషన్ ఇచ్చేసి ఏమన్నారు సెంట్రల్ నుంచి వేస్ట్ ఎవడు తీస్తాడు అరవై దాటిన ఆర్టిస్ట్ రాడు హీరోలు అయితే అసలు ఎంట్రీ ఎవరు ఎలా దొరుకుతాయి వాళ్ళు రావనిస్తున్నారు కరోనాకి వ్యాక్సిన్ వస్తేనే మేము బయటకు వస్తాం పెద్ద సినిమాలు స్టార్ట్ అవుతాయి ఆ వ్యాక్సిన్ రాలేదనుకోండి ఈ కేంద్రం ఎన్ని చెప్పనండి స్టేట్ అని చెప్పనండి షూటింగ్స్ జరగవు అంటే ఇలాంటి టైంలో కూడా అంటే ఇప్పుడు కేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నా హైదరాబాద్ వచ్చే టోటల్ ఇప్పుడు ఇండియా వైజ్లో కూడా చాలా కేసెస్ మనకు పెరిగిపోయినాయి ఇప్పుడు సో ఈ టైంలో థియేటర్స్ కానీ ఇవి ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ మీ విజన్లో ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటేనండి ఎన్నాళ్ళని మనిషి ఇంట్లో ఉంటే వాడి కుటుంబ పోషణ జరుగుతుంది చావోర్ ఇప్పుడు సముద్రంలో పడిపోయాడు ఫ్యామిలీని కాపాడుకోవాలి పడిపోయింది సముద్రంలో ఆ ఫ్యామిలీని అందరినీ కాపాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తాడు ఈవెన్ ఒక టెక్నీషియన్ ఉన్నాడు ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చుంటాడు వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఇంట్లో నాన్న అన్నం పెట్టవా అని అడిగితే ఏం చేయనమ్మా అని పిల్లల దగ్గర నిట్టూర్పు ఈ దిగజార్చుడు తను ఇస్తాడు తెగించాడు పోన్లే తగిలితే తగిలిన కరోనా పెళ్ళం బిడ్డలకింత భోజనం పెట్టాలి మనం ఏదో విధంగా కష్టపడాలి వెళ్ళిపోదాం అని యుద్ధంలోకి వెళ్ళిపోతున్నారు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి అవును ఎనీబడి ఎనీ టెక్నీషియన్ కూరగాయలు అమ్ముకున్నాడు కూడా కరోనాకు భయపడిపోయి ఇంట్లోనే కూర్చుంటే వాడి కుటుంబం ఎలా నడుస్తుంది అవును ఇంకా అలాగడ్డి ఇప్పుడు కోటీశ్వరుడు అనుకోండి అవును వాడి కోట్లు ఇంట్లో ఉన్నాయి అవును వాళ్ళు మేము రామ్ బబుక్కరునా ఐ వాంట్ టు టేక్ రెస్ట్ వ్యాక్సిన్ వస్తేనే చేతను చద్దనం తిన్నమ్మా మొగుడాకలు ఎరగదన్నట్టు ఇంట్లో బోల్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు గబుక్కరు ఆ మాట అనేస్తారు మేము రాము వ్యాక్సిన్ వచ్చేదాకా మేము చెయ్యం అలాగా రెక్కాడి తినే కానీ డొక్కాడని వాళ్ళు ఆ ముక్క అనలేదు వెళ్ళిపోవాలి యుద్ధానికి వెళ్ళిపోవాలి చస్తే చచ్చిపోయాం లేదు నాలుగు రూపాయలు సంపాదించాము ఇంటికి వచ్చాము ఫ్యామిలీకి పెట్టాం అమ్మయ్య వాళ్ళు హ్యాపీగా తింటున్నారు పిల్లలందరూ ఆకలి అమ్మాయి అన్న అనే ఒక ఆనందం తండ్రికి అంతే తప్ప భయం అనేది పెట్టుకుంటే ఇంక కష్టం ఇది ఒకసారి జగన్ గారు అన్నారు మనం సహజీవనం చేయవలసిందే అవును అది కరెక్ట్ వాడు తప్పదు ఈ రోగం అనేది ఉంది తగు జాగ్రత్తలు తీసుకుని సంసారం కోసం ఏదాలి నేను ఇంట్లోనే కూర్చుంటాను అంటే పిల్లలకి మాట చెప్పలేడు భార్యకి మాట చెప్పలేడు తిండి దొరకదు ఎన్నాడు ఉంటాడు అదే విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఏ మనిషి అయినా డేర్ చేస్తాడండి అవును అలాగే ఇప్పుడు డేర్ చేస్తూ బతకడం అంతే నెక్స్ట్ నెక్స్ట్ మీరు యాక్చువల్లీ బయట ఇంత సరదాగా ఉంటారు సో మీ లైఫ్లో అంటే ఈ ప్రాసెస్లో ఏమన్నా శాడ్ మూమెంట్స్ కానీ అంటే ఈ వచ్చే ప్రాసెస్ లేదంటే సినిమాకి వచ్చే ప్రాసెస్లో ట్రైనింగ్స్లో కానీ శాడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా శాడ్ మూమెంట్స్ ఓన్లీ కరోనా వచ్చాకనే అంతేనా ఫస్ట్ నుంచి లేదు అసలు ఫస్ట్ నుంచి లేదు నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు చక్కగా డబ్బులు వచ్చి కారు కొన్నాను ఇల్లు కొన్నాను ఫ్యామిలీకి ఏం కావాలో అన్నీ కొన్నాను ఇప్పుడు ఆ కొన్న వాటికి ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఫోన్ వచ్చిందంటే ఎత్తట వేస్తుంది ఆడేవాడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు అలాంటి వాడే గమ్మన్ ఉన్నాడు ఇది ఎవరు హౌస్లో ఉన్నాడు మళ్ళీ మ్యూట్లో పెట్టాడు ఆ పరిస్థితి ఇది షాడ్ మూమెంట్ అంటే ఎర్నింగ్ లేదు ఇంట్లో పెళ్ళంబెట్టలకి అయితే సమాధానం చెప్తాం బయట వాళ్ళకి ఏం చెప్పగలం వాళ్ళు ఎంటరో ఆ లేదండి కట్టాలండి మీరు హౌస్లో హౌస్ అవసరం ఇన్ని లక్షలు తీసుకున్నారు కట్టాలి కదండి నేను ఏముందిరా కట్టడానికి ఏమి లేదు కదరా అన్న అడిపించుకోడు అది మాకు సంబంధం లేదండి లోన్ తీసుకున్నాను కదా కట్టాలండి సరే నమ్మ కడతాను పెట్టే అన్నా అది పెట్టేసేవాడు నేను పెట్టేసేవాడు మళ్ళీ ఏమండ కడతా అన్నారు కట్టలేదేమండి నేను ఏదైనా వస్తే కదా కట్టడానికి ఏమి లేవు ఆర్కెస్ట్రా కూడా స్టార్ట్ చేశారని విన్నాను ఏదండి ఆర్కెస్ట్రా రోషన్ వైజాగ్లో రోషనల్ ఆర్కెస్ట్రా అని మా ఫ్రెండ్స్ అందరూ కలిపి పెట్టారు దాంట్లో యాంకరింగ్ కమ్ మిమిక్రీ అది ఎలా స్టార్ట్ అయింది అసలు అది స్టార్ట్ చేద్దామని ఐడియా ఐడియాలో అది ఏంటంటే ఒక ఆయన ముక్తార్ ముక్తార్ కాదు రోషన్ లాల్ అని సౌండ్ సిస్టమ్ ఫేమస్ వైజాగ్లో ఆయన అనుకున్నాడు ఆర్కెస్ట్రా పెడదాం అండి అయితే పని చేద్దాం అండి మన వైజాగ్లోనే ఒక పది ఆర్కెస్ట్రాలు ఉన్నాయి కదా ప్రతి ఆర్కెస్ట్రా తిరిగి ఎవడు దెబ్బ బాగా వేస్తున్నాడో వాళ్ళని లాగేద్దాం బయటికి వాళ్ళందరితో ఒక ఆర్కెస్ట్రా స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ చేసి ప్రతి ఆర్కెస్ట్రా చూశారు ఇందులో ఫ్లూట్ మాత్రం చాలా బాగా వహిస్తున్నాడు రా ఆయన లాగేసాం బయటకు ఇక తబలా వహించి బాగా వహిస్తున్నాడు రా కరెక్ట్ మెజర్మెంట్ తోటి వాయిస్తున్నాడు మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఆయన లాగేశారు అలాగే ప్రతి ఆర్కెస్ట్రాలకు వెళ్ళి గిటార్ బాగా వయిస్తే లాగేయడం తబలా బాగా వేయించిన లాగేయడం ఫ్లూటు అద్భుతంగా వయిస్తున్నాడు లాగేసి అలా మొత్తం అందరిని లాగి ఒక ఆర్కెస్ట్రా ట్యాచ్ అది అద్భుతమైన ఆర్కెస్ట్రా సక్సెస్ఫుల్ చాలా సక్సెస్ఫుల్ అంటే ఇంచతను అందరూ విషయం ఉన్న వాళ్ళందరినీ కలిపి ఉదాహరణలో పెట్టారు ఎవడో ఒకడికి విషయం ఉండి ఆర్కెస్ట్రా పెట్టేస్తాడు వాళ్ళ మిగతా సపోర్ట్ చేయడు అక్కడ ఎంత తబలా వాడు ఆర్కెస్ట్రా ముందుకు వెళ్దాం మేము అలా కాకుండా విషయం ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసి ఇప్పుడు మీ అండర్లో ఉందండి వాళ్ళు రాము అని అతను మెయింటైన్ చేస్తుంది బయటకు వచ్చి అందరూ విడిపోయాం చాలా మంది విడిపోయాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి చూశారు కదా షేకింగ్ శేషు గారి ఇంటర్వ్యూ సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు